హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఈరోజు మీకు హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను. దోశ గోధుమ పిండి కమ్ వెజిటేబుల్స్ దోశ ఎలా వేసుకోవచ్చు అని చూపించబోతున్నాను. ఇది ఈ మార్నింగ్ టిఫిన్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది ప్రాసెస్ కూడా. 3 పొటాటోస్ తీసుకున్నాను, దీన్ని పీల్ చేసుకోవచ్చు లేకుంటే అలానే ఉంచుకొని పీసెస్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అలానే ఉంచేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇంకో బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. 2 టమాటాలు, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్లా చేసుకోవాలి. దీన్ని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం చిన్న చిన్న పీసెస్లా కనబడేలా మిక్సీ పట్టుకోవాలి. ఇందాక పొటాటోని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని దీన్ని కలుపుకోవాలి. తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. సాల్ట్ రుచికి తగినంత. ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. దీనిలో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి, అంతా కలిసేంతవరకు దాకా కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా ఉండకూడదు, గట్టిగానే ఉండాలండి. ఊతప్ప బ్యాటర్ లాగా ఉండాలి. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పెనం పెట్టుకున్నాక దీని మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్తో గ్రీజింగ్ చేసుకోవాలి. తర్వాత దోశ వేసుకుంటున్నాను. ఇది కొంచెం కొంచెం తీసుకొని ఇలా అనుకుంటూ వేసుకోవాలి దోశ. తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. దీని మీద మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టినాక 3 మినిట్స్ ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూడండి ఇలా అయిపోయింది. దీన్ని దోశను ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఇది కొంచెం అతుక్కుంటుంది, నిదానంగా తీయాలి. ఇది కూడా 2 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి 2 మినిట్స్ తర్వాత ఇలా అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.